చాలా మంది రాగానే నాకు నోట్లో ఉమ్ములో రక్తం వస్తున్నప్పుడు అది ఒక ప్రాబ్లం అని, అది ట్రీట్మెంట్ చేయాల్సి వస్తున్న డిసీజ్ అని నాకు తెలియదు. కానీ జనరల్ ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు, మధ్యాహ్నం టీ కట్టి అప్పుడు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు చూసినప్పుడే, అంతకుముందు నేను డెంటల్ ప్రాబ్లమ్ నేను రూట్ కెనాల్ చేయించున్నప్పటికీ నాకు ఈ ప్రాబ్లమ్ ఎవరు చెప్పలేదు. అసలు ఇది ఒక ప్రాబ్లం అని, దీని ట్రీట్మెంట్ అవసరం అని. అది ఇది ఎక్స్ట్రీమ్ అయితే పళ్ళు ఊడిపోతాయని సంగతి కూడా నాకు తెలియదు. పళ్ళు ఊడిపోయే వాళ్ళని చాలామంది చూశాను, కానీ వాళ్ళకి ఎందుకు ఊడిపోతాయో కూడా నాకు తెలియదు. కానీ ఈ డిసీజ్ వల్లే అసలు ఇదే స్టార్టింగ్లో ఉండే ఈ ప్రాబ్లమే ఎక్స్ట్రీమ్ అయ్యాక పళ్ళు ఊడిపోతాయని సంగతి నేను ఫస్ట్ టైం డెంటల్ ప్రోగ్రామ్లో, అండ్ నేను ఇంకో డెంటల్ ప్రోగ్రామ్ని ఎప్పుడు చూసి కూడా నాకు గుర్తు కూడా లేదు. ఫస్ట్ నేను చూసింది పార్థ డెంటల్. దీనికి అడ్వాన్స్ టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది అని చెప్పడం ఫస్ట్, ఇది కొంచెం అడ్వాన్స్ అడాప్ట్ చేసుకుంటున్నారని నాకు అనిపించింది. అంతకుముందు నాకు రూట్ కెనాల్ ప్రాబ్లం అప్పుడు బ్రిడ్జ్ టెక్నాలజీ అనేది విన్నాను, కానీ ఇంప్లాంట్ టెక్నాలజీ కూడా వీళ్ళే వాడుతున్నారు అని అనుకున్నప్పుడు, ఓహో వీళ్ళు అడ్వాన్స్ అడాప్ట్ చేసుకున్నప్పుడు అంటే నేను మోర్ ట్రీట్మెంట్ అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఏదైతే అంతకుముందు నేను రూట్ కెనాల్ చేయించుకున్నప్పుడు నేను క్రిస్టల్ క్యాప్ వేసుకున్నాను మామూలుగా పిఘాడి క్యాప్, కానీ దానిలో అడ్వాన్స్ టెక్నాలజీ జెర్కోనియం వచ్చిందని నాకు తర్వాత ఎలా తెలిసిందో. సో ఎవరైతే అడ్వాన్స్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది నాకు మోస్ట్ ఎఫెక్టివ్గా పనిచేస్తాను నమ్మకం. మోస్ట్లీ కల్పన మేడం గారి ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి పాఠశాల దగ్గర కన్నా. సో కల్పన మేడం గారు చెప్పినప్పుడు లేజర్ ట్రీట్మెంట్ గురించి చాలా ఎక్కువ సార్లు చెప్పడం జరిగింది మనలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్కి. సో దాంట్లో మేము ఇప్పుడు 100 క్లినిక్స్లో ఖమ్మం ఉన్నప్పుడు ఖమ్మం మీద నేను అండర్ఎస్టిమేట్ చేశాను, హైదరాబాద్ బాగుంటుంది అంత ఫీలింగే ఉండేది. కానీ నో అంటే నేను అనుకున్నా అంటే హైదరాబాద్లో ఎక్విప్మెంట్ ఖమ్మంకి పంపిస్తారు, వాళ్ళు వాడేసిన ఎక్విప్మెంట్స్ అన్ని అండర్ఎస్టిమేట్ అయితే ఖమ్మం మీద ఉంది. కానీ ఒకసారి చూద్దాం అని వచ్చారు, అండ్ చాలా పేషెంట్స్తో చేశారు, రిసీవింగ్ బాగుంది. థ్యాంక్స్.